అందరికీ నమస్కారం. ఈరోజు మన గౌరవ హైకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్స్ మేరకు హైకోర్టుకి ఏ సుంకన్న అలియా సుధాకర్ అనే పర్సన్ హైకోర్టుకి అప్రోచ్ అవ్వడం జరిగింది. దాని మీద గౌరవ హైకోర్టు వారు ఒక ఆర్డర్ పాస్ చేశారు. అంటే పిటిషనరు యొక్క ఏం చెప్తారో అవన్నీ తీసుకోండి, అవన్నీ వెరిఫై చేసి యాజ్ పర్ ప్రాసెస్ అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవుతూ 8 వారాల లోపల దీంట్లో క్లోజ్ చేయండి అని హైకోర్టు ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా పిటిషనర్ దగ్గర నుంచి కూడా మేము గతంలో వాళ్ళ రిప్లై తీసుకున్నాం. ఆ రిప్లై కూడా ఇచ్చారు సుధాకర్ గారు. ఆ రిప్లై తర్వాత ఇక్కడ స్టేక్ హోల్డర్స్తో కూడా ఒక హీరింగ్ కండక్ట్ చేసి ఫీల్డ్ లెవెల్లో కూడా ఏముందనే రిప్లై కోసం ఈరోజు రావడం జరిగింది. దీని తర్వాత మన గౌరవ హైకోర్టు వారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆయన ఇచ్చిన రిప్లైలో రాశారు, ఆ రిప్లైని కూడా ఇంకోసారి మేము చూసుకొని ఫీల్డ్ని బేరీజ్ వేసుకుంటూ ఈ రిప్లై ఒక సైడ్ ఫీల్డ్లో మేము అబ్జర్వేషన్స్ వెరిఫై చేసుకుంటూ తదుపరి చర్యలు చట్ట ప్రకారం మనం, ఎందుకంటే ఇది హైకోర్టు పరిధిలోని అంశం కాబట్టి, హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాబట్టి మేము కూడా ఎక్కడ డివేట్ అవ్వడానికి లేదు. చట్ట ప్రకారం మా మున్సిపల్ యాక్ట్ ప్రకారం గౌరవ హైకోర్టు ఆర్డర్స్ మేరకే ముందుకు వెళ్తాం. దీనిలో ఎవరికి అన్యాయం చేయాలి ఎవరికి చేయడానికి కూడా మా ఉద్దేశం కాదు. గౌరవ హైకోర్టు ఆర్డర్స్ మేరకే ముందుకు వెళ్తాం చేసి చెప్తాను. ట్యాక్స్ వేయడం అనేది కూడా కాదు కదా, ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయా లేదా అనేది మేము అసర్టైన్ చేసుకోవాలి.